Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP నుంచి కన్న జంప్ అక్కడ ఆఫర్ సెట్ అయిందా? కన్న లక్ష్మీ నారాయణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు. కొంతకాలంగా పార్టీలో సైలెంట్. అధ్యక్షుడు మారిన తర్వాత అడపాదడప పార్టీ ఆఫీస్కి వచ్చారు. కానీ ఎక్కడా అంత యాక్టివ్గా లేరు. ఇప్పుడు ఆయన పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. బీజేపీలో సోము వీర్రాజుతో ఆయనకు గ్యాప్ ఉంది. అంతేకాకుండా కార్యక్రమాలకు పెద్దగా ఆయన పిలవడం లేదు. ఈనాడు చైర్మన్ రామోజీరావుతో కన్నా భేటీ అయిన తర్వాత బీజేపీ పెద్దలకు కూడా ఆయన మీద నమ్మకం పోయిందట. ఆ తర్వాత ఆయన ప్రస్తుత అధ్యక్షుడిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదట. బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. గుంటూరు ఈస్ట్ సీట్ కన్నాకు కన్ఫామ్ అయిందని ఒక ప్రచారం. నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఒక మాట. తనతో పాటు రాజకీయాలలో నడుచుకుంటున్న 15 నుంచి 20 మంది అనుచరులతో కన్నా సమావేశమయ్యారు. పార్టీ మార్పుపై తనకు వచ్చిన ఆఫర్లపై ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కన్నా కాంగ్రెస్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రోసయ్య హయాంలో మంత్రిగా పనిచేశారు. గుంటూరు జిల్లాలో సీనియర్ నేత. అయితే ఆయన ఏజ్ పెరగడంతో కార్యకర్తలతో కూడా గ్యాప్ వచ్చింది. దీంతో ఆయన ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ అయినా ఏ ప్రభావం చూపిస్తారనేది కాలమే సమాధానం చెప్పాలి.